దేవులపల్లి అమర్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, తెలంగాణ సమాజానికి ప్రతినిధులుగా ఉన్న జర్నలిస్ట్ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రతి సమస్యకు ఏదో ఒక పరిష్కారం ఉంటుంది. పరిష్కారం గొప్పగా ఉండొచ్చు, పరిష్కారం మామూలుగా ఉండొచ్చు, కానీ పరిష్కరించవలసిన వ్యక్తులు బాధ్యతాయుతంగా వ్యవహరించినప్పుడే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పి నేను బలంగా నమ్ముతాను. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ఒక పెద్ద సమస్య, జటిలమైన సమస్య, చిక్కుముడి లాంటి సమస్య. అంత జటిలమైన చిక్కుముడి లాంటి సమస్యకే కాంగ్రెస్ పార్టీ పరిష్కారం చూపించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. మరి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి పేరు మీద ఏర్పాటు చేసిన ఈ సంఘము, ఈ భూ కేటాయింపు పండిట్ జవహర్లాల్ నెహ్రూ వారసులుగా, శ్రీమతి సోనియాగాంధీ గారి ప్రతినిధులుగా ఈ సమస్యను పరిష్కరించడం మా బాధ్యత అని మేము భావించి మా మిత్రుడు శ్రీనివాసరెడ్డి గారు 2 శాఖలు వారు కోరుకోలేదు. రెవెన్యూ శాఖ వారు కోరుకోలేదు, ఐ&పిఆర్ శాఖ వారు కోరుకోలేదు. ఈ రెండింటి నేనే వారిని తీసుకోవాలని చెప్పి ఢిల్లీలో చెప్పి వారికి శాఖలను కేటాయించింది. వారు ఆ 2 శాఖలను ఉపయోగించి ఈరోజు మీ సమస్యకు పరిష్కారం చూపించారు. నా దగ్గరికి వంశీ, రవికాంత్ ఇతర మిత్రులు వచ్చి 2-3 సార్లు నన్ను అడిగితే నేను చెప్పిన, పైనుంచి ఆదేశాలు ఉండవు. ప్రభుత్వం నడవడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక విధానం ఉంటుంది. ఆ విధానంలో ఆ సమస్యకు సంబంధించిన ఫైలు ఏ విధంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి రావాలనో ఆ విధంగా ఫుల్ షేప్తోని ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫైల్ వచ్చిన మరుక్షణం ఇక్కడ మీకు సంబంధించిన సమస్యకు పరిష్కారం దొరుకుతుందని వారికి చెప్పినా, ఆ విధంగా ఫైల్ని బిల్డప్ చేసి ముందుకు తీసుకురండి అని చీఫ్ సెక్రటరీ గారి కారు నుంచి మంత్రి గారి వరకు సూచన చేసిన ఈ ఫైల్ ప్రాసెస్లో మీకు తెలుసు, ఈ ప్రాసెస్లో అమలు చేసేటప్పుడు కొంత సమయం పడుతుంది. ఆ ప్రాసెస్లో జరిగిన డిలేనే కానీ నిర్ణయం తీసుకోవడానికి ఈ ప్రభుత్వానికి శశభిషలు లేవు.